గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజులలో ఆడవాళ్ళు ఎంతోమంది సంతానం లేకుండా సంతానం లేనివారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కానీ అత్తమామ తరపు నుంచి కానీ తల్లిదండ్రుల తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ సంతానం లేకపోవడం వలన ఎన్నో సమస్యలు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఈ అమ్మాయికి ఇన్ని సంవత్సరాలు అయింది అయినా సరే సంతానం లేదని ఇరుగు పొరుగు వాళ్ళు అనడం, ఇంట్లో వాళ్ళు అనడం, వారికి మొన్ననే ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది వాళ్ళకి సంతానం అయింది కానీ మా కోడలకు మా కూతురుకు మా అబ్బాయికి మా వాళ్ళకు ఇలా సంతానం లేదని ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారు. అయితే సంతానం లేకపోవడం వారి యొక్క జన్మజాతకంలో 4వ స్థానంలో పాపగ్రహాలు ఏదైనా ఉంటే గనక సంతానానికి సమస్య ఖచ్చితంగా వస్తుందండి. అదేవిధంగా రాహుకేతులు కనుక వాళ్ళ జాతకంలో అనుకూలంగా లేకపోతే సంతాన సమస్య వస్తుంది. అదేవిధంగా అబ్బాయి తరపు నుంచి వంశం జన్మజన్మాంతం వంశం తరపు నుంచి కనుక ఏదైనా రాహుకేతు కనుక దోషం ఉంటే వీలైనంత తొందరలో సంతానం కూడా కలిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వంశపరిపరంగా రాహుకేతు దోషం కనుక ఉంటే, నాగదోషం కానీ రాహుకేతు దోషం కనుక ఉంటే కనుక వంశపరిపరంగా కూడా సంతానం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు సంతానం గురించి బాధపడే వాళ్ళు ఏం చేయాలి? మీ జాతకంలో కనుక నేను చెప్పినట్టుగానే 4వ స్థానం కనుక పాపగ్రహాలు లగ్నంలో నుంచి పాపగ్రహాలు 4వ స్థానంలో ఉంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి నాగదేవతాలయం లేదంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కాడికి వెళ్ళి నాగదేవతకు ప్రతి మంగళవారము ఒక 6 మంగళవారాలు విశేషంగా పంచామృత అభిషేకం చేయించి ఆవు పాలతో ఆవు పెరుగుతో పంచామృత అభిషేకం చేయించి ఆ నాగదేవత ఆలయంలో ఒక ముడుపు అనేది దంపతులు సమేతంగా నాగదోషం తొలగిపోయి మాకు సంతానం కలగాలమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకొని 6 మంగళవారాలు అమ్మవారికి అభిషేకం చేయించి అక్కడ అమ్మవారికి గనక సంతానం కొరకు ముడుపు కట్టినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో 4వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మవారికి చేసినటువంటి అభిషేకము మీరు అమ్మవారికి కట్టినటువంటి ముడుపు వలన ఖచ్చితంగా ఆ పాపగ్రహాల నుంచి విముక్తి పొంది మీకు సంతానం అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సంతాన సమస్య ఎవరు బాధపడుతున్నా సరే ఖచ్చితంగా ఈ విధంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత ఆలయంలో అభిషేక కార్యక్రమాలు ముడుపు కనుక కట్టినట్టయితే తప్పనిసరిగా మీకు సంతానం కలుగుతుంది. అందరికీ సంతానం లేని వారికి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.